నమస్తే అండి, వెల్కమ్ టు హైమటాక్స్. ఇవాళ నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. రేపు మనకి భగిని హస్త భోజనం. మరి ఈరోజు చేసుకోవాల్సిన చిన్న విషయం షేర్ చేస్తానండి. మీ ప్రతి నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను కదా, సో మనకి ఈ భగిని హస్త భోజనం అనేది కూడా ఏంటో షేర్ చేద్దామని అనిపించింది. మనకి దీపావళి వెళ్ళిన రెండో రోజు, అంటే మొత్తంగా దీపావళిని 5 రోజుల పండగగా చెప్తాం. మొదటిది ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, మరుసటి రోజు బలిపాడ్యమి, ఈరోజే గోవర్ధనగిరి పూజ కూడా చేసుకుంటారు. అలాగే మరుసటి రోజు అంటే లాస్ట్న 5th డేన మనం ఈ భగిని హస్త భోజనం అని జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో ఈ భగిని హస్త భోజనం అనేది చేసుకోకపోయినా ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోతగ్గదే. ఆనవాయితీతో సంబంధం లేదు, ఎందుకంటే మన అన్నదమ్ముల్ని మనం ప్రేమగా పిలిచి వాళ్ళని ఆప్యాయతగా అన్నం పెట్టే రోజు కాబట్టి దీన్ని ఎవరైనా జరుపుకోవచ్చు. భగిని అంటే సోదరి అని అర్థం, అంటే అక్క లేదా చెల్లి. ఆమె పెట్టే భోజనం కనుక భగిని హస్త భోజనం. అంటే స్వయంగా ఆడపిల్లే వండి అన్న లేదా తమ్ముడికి భోజనం పెడుతుంది, అందుకనే ఆమె చేతి భోజనం కాబట్టి భగిని హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ, దీన్నే యమద్వితీయ అని కూడా అంటారు. ఈరోజు దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా అన్నతమ్ములు లేదా అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు కలిసి చేసుకునే పండగ. అక్క తమ్ముడు అక్క ఇంటికి లేదా అన్న చెల్లెలింటికి వచ్చి భోజనానికి వచ్చే పెద్ద పండుగ అన్నమాట. మనం అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముడు పండుగ అనగానే రాఖీ గుర్తుకొస్తుంది. రాఖీ రోజు మనం రాఖీ కట్టితే వాళ్ళు మనకి మేము మీ జీవితాంతం రక్షగా ఉంటాము అని చెప్పి మనకి ప్రామిస్ చేస్తారు అన్న లేదా తమ్ముడు. కానీ ఈ పండుగలో మనమే వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి చేయటం వల్ల ఈ భగిని హస్త భోజనం రోజున వాళ్ళకి అపమృత్యు భయం లేకుండా చేయగలమట. అందుకనే ఈ పండుగ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సోదరి సోదరుల ఆప్యాయత బంధాలకు ఈ సాంప్రదాయంగా ఒక పండుగలా చెప్పచ్చు ఈ భగిని హస్త భోజనాన్ని. భగిని అంటే సోదరి అని చెప్పాను కదా, ఈ కార్తీక శుద్ధ విదియ రోజే ఈ పండుగ చేసుకుంటారు. దీన్ని యమద్వితీయ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఈరోజు అన్నతమ్ములు తమ అక్క చెల్లెల ఇళ్ళకి బహుమానాలతో అంటే వాళ్ళ ఇవ్వదగ్గర వాళ్ళ స్తోమకు తగ్గట్టుగా తీసుకుని వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేత తిలకం అంటే బొట్టు పెట్టించుకుంటారట. రక్షాబంధనంలో మనం వాళ్ళకి బొట్టు పెట్టి రాఖీ కడతాము. వాళ్ళు యోగక్షేమాలు మన యోగక్షేమాలు వాళ్ళు చూస్తారని మనకు ప్రామిస్ చేస్తారు. ఇక్కడ మన వాళ్ళకి అపమృత్యు భయం లేకుండా ఈ పండుగ మనం చేయాలన్నమాట. మన పురాణాల్లో కూడా ఒక కథ ఉందండి. మన పురాణాల్లో ఉండే ప్రతి కథ కూడా మన జీవితానికి సంబంధించిందే, మన జీవితాల్లో దాన్ని అన్వయించదగిందిగానే ఉంటుంది. దీని కథ ప్రకారం ఈ భగిని హస్త భోజనం అని అంటే యమధర్మరాజుకి సోదరి యమునట. ఆమె వివాహమై వెళ్ళాక కూడా తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు భోజనానికి రమ్మని పిలిచిందట, కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు యమధర్మరాజు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడట. వాళ్ళు దేవతలు కనుక వాళ్ళు ఏ వరం కోరుకోమన్నా ఏ వరాలు ఇచ్చినా కూడా అవి మనకి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆమె ఈ కార్తీక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే ఎవరైతే అన్నదమ్ములు తమ అక్క చెల్లె ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో అటువంటి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అపమృత్యు భయం లేకుండా చేయమని వరం అడిగిందట. ఆ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం లేకుండా, అంటే మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టైంలో తప్పదు కానీ అకాల మరణం అనేది లేకుండా ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చారట. అలాగే ఆ సోదరి ఎవరైతే అక్క కానీ చెల్లి కానీ ఎవరైతే ఉంటారో వారు కూడా సౌభాగ్యంగా ఉంటారు అని చెప్పి వరాలు ఇచ్చారట. అందువల్లనే ఈ పండుగ చేసుకోవాలి భగిని హస్త భోజనం అనేది అంటూ ఉంటారు. ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా అని అడిగాడట. ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెప్తాడు. అప్పుడు యముడు కూడా బాధపడినా చేయగలిగిందేం లేదని చెబుతూ ఎవరైతే కార్తీక శుద్ధ విదియ రోజు తమ అక్క లేదా చెల్లెలి ఇంటికి వచ్చి వారి చేత తిలకం పెట్టించుకొని భోజనం వారి చేతి భోజనం తింటారో వాళ్ళకి అపమృత్యు భయం పోతుంది, అంటే అపమృత్యు కలగకుండా ఉంటుంది అని వరమిస్తాడట. యముడు యమున ఇద్దరు కూడా సూర్యుని పిల్లలు. సోదరిపై ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడరా. అంటే ఈ భగిని హస్త భోజనం రోజు ఎవరైతే తమ చెల్లెలు లేదా అక్క ఇంటికి వెళ్ళి ఆ అన్నదమ్ములు భోజనం చేస్తారో వాళ్ళకి అకాల మరణం ఉండదన్నమాట. చాలామంది యమునా నదుల్లో అంటే మనకి మంచి మంచి మన గంగానది, గోదావరి ఇలాంటి వాటిలో స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉందని అంటారు. అలాగే యమునా స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. మరి యమునా నదిలో అందరం స్నానం చేయలేరు కదా, అటువంటి వారు ఈ భగిని హస్త భోజనం రోజు
తప్పకుండా వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత తిలకం దిద్దించుకొని వారి చేతి వంట భోజనం కడుపు నిండా తింటారో, ఆ అన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడో, ఆ అన్నకి లేదా తమ్ముడికి అకాల మరణం అపమృత్యు భయాలు ఉండవు. అలాగే ఈ చెల్లెళ్ళు కానీ అక్క కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది. ఈ కార్తీక శుద్ధ విదేనాడు అంటే దీపావళి వెళ్ళిన రెండో రోజు మనకి రేపన్నమాట. ఈ భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి భోజనం తిన్నట్లయితే ఆ ఫలితాన్ని పొందుతారు. ఇది చాలా ప్రాంతాల్లో జరుపుకోకపోయినా ఒక అన్నని లేదా తమ్ముడిని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనేది మనకి సంతోషకరమైన విషయమే. అది ఆనవాయితీ అనవసరం అంటే ఆనవాయితీ ప్రకారమే చేయాలి అనే పట్టించుకోకర్లేదు. మనం ప్రేమగా వాళ్ళని పిలవాలి, వాళ్ళు చక్కగా మన ఇంటికి వచ్చి మనని దీవించాలి అని చెప్పి కోరుకోవాలి. అందుకనే ఈ భగిని హస్త భోజనం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. మనకి రాఖీ పండక్కి ఎక్కడున్నా సరే, మనం పెళ్ళైన వాళ్ళు కూడా పుట్టింటికి వెళ్ళి అన్నకి లేదా తమ్ముడికి రాఖీ కడతారు. వాళ్ళు ఇచ్చిన బహుమానాలు తీసుకొని వస్తుంటాం. కానీ ఈ పండక్కి మన ఇంటికి వాళ్ళు రావాలన్నమాట. అంటే అన్న లేదా తమ్ముడు వాళ్ళు మన ఇంటికి రావాలి, మన చేతి భోజనం. అంతేగాని ఏదో వాళ్ళు వచ్చారు కదా రేపు భోజనానికి అని చెప్పి మనం ఏదో హోటల్లో బుక్ చేసేయడం అలా కాకుండా మన చేతి భోజనం వండి వాళ్ళకి పెట్టినట్లయితే గనక అపమృత్యు భయం లేకుండా, అకారణ మానమని లేకుండా వాళ్ళని మనం దీవించిన వాళ్ళు అవుతాం. అలాగే మన చేత తిలకం దిద్దించు వల్ల అది వాళ్ళకి రక్షగా పనిచేస్తుందట. రాఖీ మనం కట్టే రాఖీ వల్ల వాళ్ళు మనకి రక్షగా ఉంటారు. కానీ ఈ పండుగలో మన చేతి భోజనం తినటం వల్ల, అక్క లేదా చెల్లెలు చేతి భోజనం తినటం వల్ల వాళ్ళకి అకాల మరణం ఉండదన్నమాట. అందుకనే ప్రతి అన్న తమ్ముడు కూడా ఈ భగిని హస్త భోజనం రోజు వాళ్ళ చెల్లెలి ఇంటికి వెళ్ళి పసుపు కుంకం తీసుకెళ్ళి ఆ చెల్లెలికి లేదా అక్కకి ఇచ్చి, అలాగే వారి చేతి భోజనం తిని వాళ్ళు ఇచ్చిన బహుమానాలు బట్టలు పెట్టించుకొని చేస్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా భగిని హస్త భోజనం రోజు వాళ్ళ అన్నతమ్ముల్ని పిలిచి వాళ్ళకి నుదుటున తిలకం దిద్దాలి. మొదటగా తిలకం దిద్ది హారతి ఇచ్చి ఆ తర్వాత కడుపు నిండా భోజనం పెట్టి మీకు తోచినంత మీ శక్తి మీ స్తోమతకు తగ్గట్టుగా బట్టలు లేదా దక్షిణ తాంబూలాలతో అన్న లేదా తమ్ముడిని మనం పూజించాలన్నమాట. అంటే దక్షిణలో మీకు స్తోమతకు తగ్గట్టుగా డబ్బులు పెట్టి 11 రూపాయలు అవ్వచ్చు, 1 రూపాయకాయన అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏదైనా అన్నకి లేదా తమ్ముడికి మనస్ఫూర్తిగా ఇచ్చి వారి చేత బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు అంటే అక్క అయితే తమ్ముడికి అక్షింతలు వేయడం, చెల్లి అయితే అన్న దగ్గర అక్షింతలు వేయించుకోవటం, ఇలాంటివన్నీ ఈ భగిని హస్త భోజనం రోజు చేస్తారన్నమాట. కానీ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళలేకపోయినా దగ్గరున్న వాళ్ళు కూడా కనీసం వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్క చెల్లెళ్ళ ఇంటికి వాళ్ళ చేతి భోజనం తినండి. అలాగే అకాల మృత్యు భయం లేకుండా, అకాల మరణం లేకుండా, అపమృత్యు భయం లేకుండా ఇలాంటి పండుగలు కూడా చేసుకోవాలి మన సాంప్రదాయం ప్రకారం అనేది నాకు చిన్న ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా నచ్చిందండి. అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అలాగే నేను ప్రతివీధి వీడియో ద్వారా కొన్ని కథలు కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా, అందుకని ఈ కథను కూడా షేర్ చేశానన్నమాట. మరి ఈ వీడియో నచ్చిందా? అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో కలవడానికి రేపు ప్రయత్నించండి. చక్కగా ఒక చేతి భోజనం తిని అపమృత్యు భయం పోగొట్టుకోండి. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.